కాంబోడియాకి తరలించడం, ఈ విధంగా దాదాపు 150 ఫెలోస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ ట్రాఫిక్డ్ టు కాంబోడియా అండి. కాంబోడియాలో తీసుకువెళ్ళేసి వీళ్ళ ద్వారా అక్కడ మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్లో కూర్చోపెట్టేసి వాళ్ళకి భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం, ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్, డిఫరెంట్ స్కామ్స్ ఏదైతే ఉందో, లైక్ జాబ్ స్కామ్, ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది, ఫెడెక్స్ కొరియర్ స్కామ్, మీ అందరికీ తెలిసిన విషయమే ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్, ఇవి అన్నీ కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్ ఇవి అన్నీ కూడా మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు, మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు, ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినామో వాళ్ళు ముగ్గురిని మేము పట్టుకున్నాము. వాళ్ళు వీళ్ళ దగ్గర నుంచి అమాయక అన్ఎంప్లాయిడ్ యూత్ దగ్గర నుంచి 1.5 లాక్స్ చొప్పున కలెక్ట్ చేసుకొని తర్వాత ఆ 1.5 లాక్స్లో 80,000 కాంబోడియా వాళ్ళకి ఇస్తారు. ఎవరికి? కాంబోడియా వాళ్ళకు. వాళ్ళు వీళ్ళకు మన దగ్గర నుంచి వెళ్ళే వాళ్ళకు పాస్పోర్టు, తర్వాత అక్కడ అకామిడేషన్ అండ్ వీసా ఫీస్ ఇదంతా కట్టాలి కాబట్టి వాళ్ళు ఈయన దగ్గర నుంచి, మన దగ్గర నుంచి ఎవరైనా మన పంపిస్తున్న మనిషి దగ్గర నుంచి 1.5 లాక్స్ వసూలు చేస్తారు. దాంట్లో 80,000 కాంబోడియా వాళ్ళకి పంపిస్తారు. కాంబోడియాలో ఫర్దర్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు 80,000 పంపించేసి వీళ్ళు 70,000 ప్రాఫిట్ రూపంలో వీళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఆ విధంగా ఉన్న ముగ్గురు ఏజెంట్స్ ఎవరైతే దాదాపు 150 అన్ఎంప్లాయిడ్ యూత్ని ఎవరిని అయితే ఇక్కడి నుంచి పంపించారో వాళ్ళ ముగ్గురు కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరి మీద కూడా హ్యూమన్ ట్రాఫికింగ్ యాక్ట్ కింద కేసు, తర్వాత ఎక్స్టార్షన్, రాంగ్ఫుల్ కన్ఫైన్మెంట్ ఈ సెక్షన్స్ కింద, క్రిమినల్ కాన్స్పిరసీ ఆల్సో ఈ సెక్షన్స్ కింద వీళ్ళ మీద